Dear students, manam heat ane lesson lo part 1 complete chesesam. Ippudu manam part 2 cheppabothunnam anamata. Part 1 lo manam thermal equilibrium ante enti, heat anedi ekkadi nunchi ekkadiki transport avutundi, ee points anni kuda manam cheppukunnam. Heat ni a letter tho denote chestaru, daniki mks unit enti, cgs unit enti, ఇవన్నీ కూడా మనం ముందు క్లాస్లో చెప్పుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది యాక్టివిటీ 5. ఓకే, కొన్ని సబ్స్టాన్సెస్ హీట్ని లాస్ చేసుకుంటూ ఉంటాయి, కొన్ని సబ్స్టాన్సెస్ ఏమో హీట్ని గెయిన్ చేసుకుంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఇలా హాట్గా ఉన్న కాఫీని టేబుల్ మీద పెట్టామనుకోండి, ఈ హాట్గా ఉన్న కాఫీ సరౌండింగ్స్ కంటే ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఉన్నట్టే కదా. సో అలాంటప్పుడు ఈ హాట్ కాఫీ ఏం చేస్తాయంటే గ్రాడ్యువల్గా దానికి ఉండే హీట్ని లాస్ చేసుకొని లాస్ చేసుకొని ఇవి చల్లబడుతూ చల్లబడుతూ ఫైనల్గా సరౌండింగ్ టెంపరేచర్కు చేరుతుందన్నమాట. ఈ కాఫీ సరౌండింగ్ టెంపరేచర్ను చేరిన తర్వాత ఇంకా ఇది హీట్ని లాస్ చేసుకోవటం కానీ గెయిన్ చేసుకోవటం కానీ చేయదన్నమాట. సో ఇలాంటి బాడీస్ ఏం చేస్తాయంటే సరౌండింగ్ టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి కాబట్టి హీట్ని లాస్ చేసుకుంటాయి. అలా కాకుండా ఇలా ఉండే ఐస్ బ్లాక్స్ చూడండి, ఈ ఐస్ బ్లాక్స్ ఎలా ఉన్నాయి, సరౌండింగ్ టెంపరేచర్ కంటే కూడా ఇంకా తక్కువ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి ఐస్ బ్లాక్స్. ఇవేం చేస్తాయంటే సరౌండింగ్స్ నుంచి హీట్ని గెయిన్ చేసుకుంటాయి, అంటే చుట్టుప్రక్కల నుంచి హీట్ని ఇది తీసుకుంటుంది ఈ ఐస్ బ్లాక్. హీట్ని గెయిన్ చేసుకొని నెమ్మదిగా మెల్ట్ అయిపోతుంది ఐస్ అంతా కూడా. ఇలా సరౌండింగ్ నుంచి ఇది హీట్ని ఎంతసేపు గెయిన్ చేసుకుంటుందంటే సరౌండింగ్ టెంపరేచర్కి వచ్చే వరకు ఇది హీట్ని గెయిన్ చేసుకుంటూనే ఉంటుంది. సో మనకు దీని నుంచి ఏమర్థమైంది అంటే కొన్ని సబ్స్టాన్సెస్ ఏమో హీట్ని లాస్ చేసుకుంటాయి, కొన్ని సబ్స్టాన్సెస్ ఏమో హీట్ని గెయిన్ చేసుకుంటాయి, అంతే కదా. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటి అంటే ఈ గెయిన్ చేసుకున్న హీటు లేదా లాస్ చేసుకున్న హీటు ఏ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది, అది ఇప్పుడు మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్. దీనికోసం మనం ఇక్కడ యాక్టివిటీ 5ను అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఒక లార్జ్ జార్, ఈ లార్జ్ జార్లో వాటర్ ఉన్నాయి, 80 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర వాటర్ ఉన్నాయి. ది లార్జ్ జార్ ఈస్ కంటైనింగ్ వాటర్ ఎట్ 80 డిగ్రీస్ సెంటిగ్రేడ్. ఇందులో 2 బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్స్ ఉన్నాయి, ఇదొక బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్, ఇది ఇంకొక బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్, రెండు కూడా ఐడెంటికల్ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్స్. అంటే కాస్త ఎక్కువ హీట్ దీనికి తగిలినా కూడా తగిలిపోనటువంటి టెస్ట్ ట్యూబ్స్ అన్నమాట ఇవి. ఈ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్స్ రెండు కూడా ఒకే రకమైనవి. ఒక బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్లోనేమో 50 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాం, ఇంకొక బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్లోనేమో 50 గ్రామ్స్ వాటర్ తీసుకున్నాం. అంటే ఒక దాంట్లో ఆయిల్, ఒక దాంట్లో వాటర్, ఈ రెండిటి కూడా 1 హోల్డ్ రబ్బర్ కార్క్స్ పెట్టాం. ఆ హోల్లో నుంచి థర్మామీటర్స్ని ఇన్సర్ట్ చేశాం, ఇలా ఒక థర్మామీటర్, ఇలా ఒక థర్మామీటర్. ఈ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్స్ ఫిక్స్డ్గా ఉండటానికి 2 రిటార్ట్ స్టాండ్స్ని అరేంజ్ చేశాం, ఇటువైపున ఒక రిటార్ట్ స్టాండ్, అది గట్టిగా ఈ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ని హోల్డ్ చేసి పట్టుకుంటుందన్నమాట, అలానే ఇది కూడా. ఓకేనా, ఇప్పుడు ఏం జరుగుతుందో మనం గమనిద్దాం. ఎవ్రీ 3 మినిట్స్కి ఒకసారి ఈ థర్మామీటర్లో ఏం చేంజ్ వస్తుందో, టెంపరేచర్ ఎలా మారుతుందో నోట్ చేద్దాం. 2 థర్మామీటర్స్లో కూడా మీకు తెలుసు ఈ 2 బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్స్ని కూడా వేడిగా ఉన్న నీళ్లలో ముంచేస్తున్నాం మనం, అంటే 80 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న హాట్ వాటర్ కదా ఇవన్నీ కూడా. అప్పుడు ఏమవుతుందంటే హీట్ ఎనర్జీ అనేది 1st బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్కు అందుతూ ఉంటుంది, హీట్ ఎనర్జీ అనేది 2nd బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్కు కూడా అందుతూ ఉంటుంది. అందువల్ల 1st బాయిలింగ్ ట్యూబ్లో ఉన్న ఆయిల్ గ్రాడ్యువల్గా వేడెక్కుతుంటుంది, 2వ దాంట్లో ఉన్న వాటర్ కూడా గ్రాడ్యువల్గా వేడెక్కుతూ ఉంటుంది. అందువల్ల
రెండు థర్మామీటర్స్ కూడా వాటి లెవెల్స్ రైజ్ అవుతాయి, మెర్క్యూరీ లెవెల్స్. కరెక్టే కదా? ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రెండు థర్మామీటర్స్లో సేమ్ రైజింగ్ టెంపరేచర్ కనిపించలా మీకు. ఏదైతే ఆయిల్లో ఉందో అదేమో క్విక్గా రైజ్ అయింది. ఎవ్రీ 3 మినిట్స్కి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా, ఆయిల్లో ఉన్న థర్మామీటర్ ఏమో క్విక్గా రైజ్ చూపిస్తున్నది, అదే వాటర్లో ఉన్నదేమో అంత క్విక్గా రైజ్ అవ్వటంలా. మనకి ఏం డౌట్ వచ్చిందంటే రెండిటికి కూడా మనం సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తున్నాం కదా, ఫస్ట్ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్కి సెకండ్ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్కి కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై అవుతున్నది. ఎందుకంటే సేమ్ టైం పీరియడ్లో చూస్తున్నాం కాబట్టి. మరి అలాంటప్పుడు సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై అవుతున్నప్పుడు రెండిట్లో కూడా రైజింగ్ టెంపరేచర్ సేమ్గా ఉండాలి కదా. మరి అలా కాకుండా ఆయిల్లోనేమో క్విక్గా రైజ్ అవుతున్నది ఎందుకని, అదే వాటర్లోనేమో అంత క్విక్గా ఎందుకు రైజ్ కావట్లేదు అని నీకు డౌట్ వస్తుంది. సేమ్ హీట్ సప్లై చేసినా కూడా నేచర్ను బట్టి ఆ రైజింగ్ టెంపరేచర్ మారుతుంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక క్లాస్లో ఒక టీచర్ 50 స్టూడెంట్స్కి క్లాస్ చెప్తున్నాడు అనుకోండి, ఆ టీచర్ అందరికీ సమానంగా సబ్జెక్టును అందిస్తూ ఉంటాడు, కరెక్టే కదా? కానీ ఆ స్టూడెంట్స్ సమానంగా రిసీవ్ చేసుకోవటంలా, కొంతమంది ఏమో చాలా జాగ్రత్తగా విని ఎక్కువ సబ్జెక్ట్ గ్రాస్ప్ చేశారు ఒక క్లాస్లో, కొంతమంది స్టూడెంట్స్ మోడరేట్గా, కొంతమంది స్టూడెంట్స్ ఇంకా తక్కువగా. టీచర్ ఏమో అందరికీ ఈక్వల్గా సబ్జెక్టు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కానీ స్టూడెంట్సే డిఫరెంట్ లెవెల్స్లో ఆ సబ్జెక్టుని రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకని అంటే అది ఆ స్టూడెంట్ నేచర్ని బట్టి ఉంటుంది. ఒక స్టూడెంట్ ఒకసారే అర్థం చేసుకుంటాడు, ఒక స్టూడెంట్ 2-3 సార్లు విని అర్థం చేసుకుంటాడు, ఇంకొక స్టూడెంట్కి ఇంకా ఎక్కువ సార్లు పట్టచ్చు. ఇక్కడ కూడా మనం సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ని సప్లై చేసినా కూడా ఆ నేచర్ను బట్టి రైజింగ్ టెంపరేచర్ మారుతుంది. ఆయిల్ ఏమవుతుందంటే క్విక్గా వేడెక్కిపోతుంది, తొందరగా రైజింగ్ టెంపరేచర్ తెలుస్తుంది నీకు. అదే వాటర్ అయితే అంత క్విక్గా వేడెక్కదనమాట. ఓకేనా? సో దీని నుంచి మనం కంక్లూడ్ చేసేది ఏంటి అంటే, ది రేట్ ఆఫ్ రైజింగ్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది సబ్స్టాన్స్. అంటే ఆ నేచర్ని బట్టి, సబ్స్టాన్స్ యొక్క నేచర్ని బట్టి ఈ రైజ్ ఇన్ టెంపరేచర్ అనేది మారుతూ ఉంటుంది. అదే కదా మన కంక్లూజన్. నెక్స్ట్ మనం యాక్టివిటీ 6 చూద్దాం. 250 ml వాటర్ తీసుకోవాలి ఒక బీకర్లో, ఇంకొక బీకర్లోనేమో 1 లీటర్ వాటర్ తీసుకోవాలన్నమాట. ఆ రెండు వాటర్స్ని కూడా సేమ్ టెంపరేచర్ డిఫరెన్స్కు హీట్ చేయాలి. అంటే ఒక కంటైనర్లోనేమో 250 ml ఆఫ్ వాటర్, ఇంకొక కంటైనర్లోనేమో 1000 ml ఆఫ్ వాటర్, అంటే 1 లీటర్. ఈ రెండు వాటర్స్ని కూడా మనం హీట్ చేస్తున్నాం సేమ్ టెంపరేచర్ డిఫరెన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ ఉన్నాయనుకోండి, దీంట్లో సమ్ 27 నుంచి 60 డిగ్రీ సెంటిగ్రేడ్కు హీట్ చేసామనుకోండి, 27 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 60 డిగ్రీ సెంటిగ్రేడ్కు, అంటే మనం ఎంత 33 డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేసినట్టు. అలానే దీన్ని కూడా అలానే హీట్ చేయాలి, 27 to 60 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే ఈ రెండిట్లో వాటర్ తీసుకోవాలి, దీంట్లోనేమో 250 ml అంటే కొంచెం తక్కువ క్వాంటిటీ, దీంట్లోనేమో 1000 ml అంటే ఎక్కువ క్వాంటిటీ. ఈ రెండింటిని కూడా మనం సేమ్ టెంపరేచర్ డిఫరెన్స్కు హీట్ చేయాలి. అలాంటప్పుడు రెండిటికి కూడా హీట్ ఎనర్జీ సప్లై చేయాలి కదా. నువ్వు ఏ వాటర్కు ఎక్కువ హీట్ ఎనర్జీ సప్లై చేయాల్సి వస్తుందంటే, ఈ లార్జ్ జార్ ఉంది కదా, ఇందులో ఎక్కువ వాటర్ ఉన్నాయి కదా, దీనికి మనం చాలాసేపు హీట్ ఎనర్జీని సప్లై చేయాల్సి వస్తుంది. ఇవేమో తొందరగా వేడెక్కిపోతాయి, సమ్ 27 నుంచి 60కి ఈజీగా వేడెక్కిపోతాయి ఇవి. ఇవి మాత్రం 27 నుంచి 60కి వేడి చేయాలంటే చాలా ఎక్కువ టైం ఇంటర్వెల్ హీట్ చేస్తూ ఉండాలన్నమాట, ఎక్కువ క్వాంటిటీలో హీట్ ఎనర్జీని సప్లై చేయాలి. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి అంటే,
ది అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ సప్లైడ్ అంటే మనం సప్లై చేసినటువంటి హీట్ ఎనర్జీ ఏ వాటర్కు ఎక్కువ అంటే ఏ కంటైనర్లో అయితే ఎక్కువ మాస్ ఆఫ్ వాటర్ ఉందో దానికి ఎక్కువ హీట్ ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది. ఈ కంటైనర్లో ఎక్కువ మాస్ ఆఫ్ వాటర్ ఉంది కదా, దీనికి ఎక్కువ హీట్ ఎనర్జీ ఇవ్వాలి. దీంట్లో కొంచెం మాసే ఉంది కదా, దీనికి తక్కువ హీట్ ఎనర్జీ ఇచ్చినా సరిపోతుంది. అంటే దీని నుంచి మనకు అర్థమైంది ఏంటి అంటే ది అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ సప్లైడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. అంటే మాస్ గనక ఎక్కువ ఉంటే ఎక్కువ హీట్ ఎనర్జీని సప్లై చేయాల్సి వస్తుంది, లేదా మాస్ గనక తక్కువ ఉంటే తక్కువ హీట్ ఎనర్జీ సరిపోతుంది అన్నమాట. ఈ టైంలో టెంపరేచర్ డిఫరెన్స్ కాన్స్టెంట్. అంతేగా మనం రెండింటినీ కూడా సమానంగా హీట్ చేసాం, సమ్ 27 నుంచి 60 డిగ్రీ సెంటిగ్రేడ్. రెండోది కూడా అంతే, టెంపరేచర్ డిఫరెన్స్ సమానంగా ఉన్నప్పుడు దేని మాస్ ఎక్కువ ఉంటుందో దానికి ఎక్కువ హీట్ ఎనర్జీ ఇవ్వాలి కాబట్టి క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. అంతే కదా, ఇది ఒక పాయింట్ మనం నోట్ చేశాం. అలా కాకుండా ఈసారి సేమ్ మాస్ ఆఫ్ వాటర్ తీసుకుందాం, అంటే రెండు కంటైనర్స్లో కూడా ఒకే మాస్ ఆఫ్ వాటర్ తీసుకుందాం. ఈ కంటైనర్లో 100 ml వాటరే ఉన్నాయి, ఈ కంటైనర్లో కూడా 100 ml వాటరే ఉన్నాయి. అయితే దీన్నేమో సమ్ 30 degrees హీట్ చేయండి, దీన్నేమో సమ్ 50 degrees హీట్ చేయండి. అంటే 30 degrees అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇవి 30 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉంటే 60కి హీట్ చేయండి. అంటే అప్పుడు ఎంత హీట్ చేసినట్టు అవుతుంది, 30 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ డిఫరెన్స్కు హీట్ చేసినట్టు అవుతుంది. ఇవి 30 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉంటే 80కి హీట్ చేయండి. అంటే 50 degrees హీట్ చేసినట్టు అయింది కదా. అంటే రెండు కంటైనర్స్లో మాస్ ఒకటే, టెంపరేచర్ డిఫరెన్సెస్ వేరు వేరు అనమాట. దీన్ని మనం కొంచెం టెంపరేచర్ డిఫరెన్స్కే హీట్ చేస్తున్నాం కాబట్టి కొద్దిసేపు హీట్ చేయంగానే ఇవి 30 degrees సెంటిగ్రేడ్ నుంచి 60 degrees సెంటిగ్రేడ్కు వెళ్ళిపోతాయి. కానీ వీటిని 30 నుంచి 80కి వేడి చేయదలుచుకున్నాం కదా మనం, చాలా ఎక్కువసేపు వేడి చేయాల్సి వస్తుంది, ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ని సప్లై చేయాల్సి వస్తుంది. సో ఈ రెండు కంటైనర్స్లో దేనికి మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ని సప్లై చేయాల్సి వచ్చింది అంటే రెండిట్లో మాస్ ఒకటే, దేన్నైతే ఎక్కువ టెంపరేచర్ డిఫరెన్స్కు హీట్ చేస్తున్నామో దానికి మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ని సప్లై చేయాల్సి వచ్చింది, దేన్నైతే మనం తక్కువ టెంపరేచర్ డిఫరెన్స్కు హీట్ చేస్తున్నామో దానికి కొంచెం అమౌంట్ ఆఫ్ హీట్ని సప్లై చేసినా సరిపోయిందనమాట. దీని నుంచి మన కంక్లూజన్ ఏంటి, దీని నుంచి మన కంక్లూజన్ ఏంటి అంటే ఈ సప్లై చేసే హీట్ ఎనర్జీ క్యూ అనేది టెంపరేచర్ డిఫరెన్స్కు ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఎక్కువ ఉండాలంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఇవ్వాలి, టెంపరేచర్ డిఫరెన్స్ తక్కువ ఉండాలంటే తక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఇచ్చినా సరిపోతుంది. ఆ టైంలో మాస్ కాన్స్టెంట్. మనం మాస్ని కాన్స్టెంట్గా పెట్టాంగా, రెండు కంటైనర్స్లో కూడా 100 ml తీసుకున్నాం కదా. సో మనం సప్లై చేసేటువంటి హీట్ ఎనర్జీ ఇప్పటికి రెండు ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. క్యూ ప్రపోర్షనల్ టు ఎమ్ అని ఫస్ట్ ప్రూవ్ చేసాం, అంటే అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ సప్లైడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. అలానే క్యూ ప్రపోర్షనల్ టు డెల్టా టీ, అంటే ది అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ సప్లైడ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ డిఫరెన్స్. ఈ రెండు ఈక్వేషన్స్ని మనం కలిపేసినట్టయితే క్యూ ప్రపోర్షనల్ టు ఎమ్ ఇంటూ డెల్టా టీ. అంతే కదా, అంటే దాని అర్థం క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. ఇలా ఎప్పుడైనా సరే ఫిజిక్స్లో ఈ ప్రపోర్షనాలిటీ గుర్తు, ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అని చదవాలి, ఈ సింబల్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అని చదవాలి. ఈ సింబల్ తీసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టినప్పుడు డెఫినెట్గా ఒక కాన్స్టెంట్ పెట్టాలి. ఎస్ అనేది ఒక కాన్స్టెంట్, దాన్ని ఏమంటారంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది సబ్స్టాన్స్. ఎస్ని స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది సబ్స్టాన్స్ అంటారనమాట. అది నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. సో దీని నుంచి మనం కంక్లూడ్ చేసేది ఏంటంటే
ఏ సబ్స్టాన్స్ అయినా సరే హీట్ని గెయిన్ చేసుకోవచ్చు, లాస్ చేసుకోవచ్చు. ది అమౌంట్ ఆఫ్ హీట్ గెయిన్డ్ ఆర్ ది అమౌంట్ ఆఫ్ హీట్ లాస్ట్ బై ఎ సబ్స్టాన్స్, అంటే ఒక సబ్స్టాన్స్ తీసుకున్నటువంటి హీటు లేదా కోల్పోయినటువంటి హీటు, గెయిన్ చేసిన హీటు లేదా లాస్ అయిన హీటు, త్రీ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. అది ఒకటి ఏంటి అంటే ప్రపోర్షనల్ టు మాస్, రెండోది ఏంటి అంటే ప్రపోర్షనల్ టు టెంపరేచర్ డిఫరెన్స్, మూడోది ఏంటి అంటే నేచర్ ఆఫ్ ది మెటీరియల్ లేకపోతే నేచర్ ఆఫ్ ది సబ్స్టాన్స్. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ అనేది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. క్యూ అంటే ఏంటి అని అడిగినప్పుడు ది అమౌంట్ ఆఫ్ హీట్ గెయిన్డ్ ఆర్ లాస్ట్ బై ఎ సబ్స్టాన్స్, ఒక సబ్స్టాన్స్ గెయిన్ చేసిన హీటు లేదా లాస్ అయిన హీటు అని చెప్పాలి. మాస్ ఎం అంటే ఏంటి, మాస్ ఆఫ్ ది సబ్స్టాన్స్. డెల్టా టీ అంటే ఏంటి, టెంపరేచర్ డిఫరెన్స్. ఎస్ అంటే ఏంటి అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది సబ్స్టాన్స్, అలా చెప్పాలన్నమాట. సరే ఇప్పుడు ఆ ఫార్ములా నుంచి ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ కదా, మనకు వచ్చిన ఫార్ములా ఇదే కదా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ అని వచ్చింది కదా. ఇలా నేను ఎందుకు రాశానంటే ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ ఎస్ని డిఫైన్ చేయబోతున్నా. ఈ డెఫినేషన్ అనేది బై హార్ట్ చేయకూడదు, ఫార్ములా నుంచి ఎలా డిఫైన్ చేయాలో నేర్చుకోవాలి. ఒకవేళ ఎం ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి, అంటే యూనిట్ మాస్. అలానే డెల్టా టీ టెంపరేచర్ డిఫరెన్స్ కూడా 1 అనుకోండి, అలాంటప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, క్యూ అవుతుంది కదా. ఈ రకంగా మనం స్పెసిఫిక్ హీట్ని డిఫైన్ చేద్దాం. ఎలా అంటే మనం యూనిట్ మాస్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ లేకపోతే 1 డిగ్రీ కెల్విన్ టెంపరేచర్ డిఫరెన్స్కు హీట్ చేయాలంటే ఎంత అయితే మనకు హీట్ కావాలో ఆ కావాల్సిన హీట్ని ఆ సబ్స్టాన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ అంటారు, ఇలా చెప్పాలి. ఎలా, మళ్ళీ చూడండి, మనము యూనిట్ మాస్ ఆఫ్ ఏ సబ్స్టాన్స్ తీసుకున్నాం, దాన్ని 1 డిగ్రీ సెంటీగ్రేడ్కు హీట్ చేశాం. అలా హీట్ చేయాలంటే నీకు ఎంత హీట్ ఎనర్జీ అయితే కావాలో ఆ హీట్ ఎనర్జీని స్పెసిఫిక్ హీట్ అంటారు. కాబట్టి డెఫినేషన్ ఎలా చెప్పాలి, ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ త్రూ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఆర్ 1 కెల్విన్ ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ దట్ సబ్స్టాన్స్, అలా చెప్పాలి. అంతేగాని మనం బై హార్ట్ చేయకూడదు. దీనికి ఎంకేఎస్ యూనిట్ ఏంటి అన్నప్పుడు స్పెసిఫిక్ హీట్కి ఎంకేఎస్ యూనిట్ కూడా ఫార్ములా నుంచే చెప్పాలి. క్యూకు జౌల్ కదా, కాబట్టి జౌల్ బై మాస్కి కేజీ కదా, ఇంటూ డెల్టా టీకి కెల్విన్, కాబట్టి అప్పుడు ఏమొస్తుంది, జౌల్ కేజీ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. చూసారా స్పెసిఫిక్ హీట్కి ఎంకేఎస్ యూనిట్ ఏంటి అంటే జౌల్ కేజీ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్. అదే సిజిఎస్ యూనిట్ అడిగితే జౌల్కు బదులు క్యాలరీ గ్రామ్ ఇన్వర్స్, అంతేగా డిగ్రీ సెంటీగ్రేడ్ ఇన్వర్స్. క్యాలరీ గ్రామ్ ఇన్వర్స్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఇన్వర్స్. సో స్పెసిఫిక్ హీట్ని ఏ లెటర్తో డినోట్ చేస్తారు, ఎస్తో. అది దేని మీద డిపెండ్ అవుతుంది, నేచర్ ఆఫ్ ది సబ్స్టాన్స్ మీదనే డిపెండ్ అవుతుంది, అంటే సబ్స్టాన్స్ యొక్క స్వభావం మీద. స్పెసిఫిక్ హీట్కి ఫార్ములా ఏంటి, ఎస్ ఈజ్ ఈక్వల్ క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ. స్పెసిఫిక్ హీట్ని ఎలా డిఫైన్ చేయాలి, నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు, ఒకవేళ ఎం గనక 1 డెల్టా టీ కూడా 1 ఎస్ ఈజ్ ఈక్వల్ క్యూ అవుతుంది అని నువ్వు ఊహించుకో. అప్పుడు ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ది టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ త్రూ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఆర్ 1 కెల్విన్ ఈజ్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ దట్ సబ్స్టాన్స్ అని బై హార్ట్ చేయకుండా ఫార్ములా చూసి చెప్పేసేయాలి. అలానే ఈ ఫార్ములా చూసి దాని నుంచి ఎంకేఎస్ యూనిట్ ఏంటో చెప్పాలి. అలానే ఫార్ములా నుంచి
సిజిఎస్ యూనిట్ కూడా చెప్పాలి స్పెసిఫిక్ హీట్కి. సో స్పెసిఫిక్ హీట్ని డిఫైన్ చేసేసిన తర్వాత ఇలా సిజిఎస్ యూనిట్కి ఎంకేఎస్ యూనిట్కి ఉండే రిలేషన్ గుర్తుపెట్టుకోండి. 1 క్యాలరీ గ్రామ్ ఇన్వర్స్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ 4200 ఇంటూ జౌల్ కేజీ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ లేకపోతే 4.2 × 10³. ఇది సిజిఎస్ యూనిట్ని ఎంకేఎస్ యూనిట్లోకి ఎలా మార్చాలి అనే రిలేషన్. తర్వాత ఇక్కడ స్పెసిఫిక్ హీట్కి ఫార్ములా, స్పెసిఫిక్ హీట్కి డెఫినేషన్ ఉందన్నమాట. ఇక్కడ నేను ఇప్పుడు డిఫైన్ చేశాను కదా ఆల్రెడీ, ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు ఏ సబ్స్టాన్స్కి ఎంత స్పెసిఫిక్ హీట్ ఉంది అని. ఇదేమో సిజిఎస్ సిస్టంలో ఇచ్చాడు, ఇదేమో ఎంకేఎస్ సిస్టంలో ఇచ్చాడు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫస్ట్ ఒకసారి ఐడియా కోసం చూసుకోవాలి. లెడ్ చూడండి, స్పెసిఫిక్ హీట్ చాలా తక్కువ ఉంది. అలాంటప్పుడు లెడ్ని హీట్ చేయటము తేలిక, కూల్ చేయటం కూడా తేలిక. అంటే స్పెసిఫిక్ హీట్ కనుక బాగా తక్కువ ఉంటే త్వరగా హీట్ అవుతాయి, త్వరగా కూల్ అయిపోతాయి. స్పెసిఫిక్ హీట్ బాగా ఎక్కువ ఉంటే వాటిని హీట్ చేయటము చాలా నిదానంగా జరుగుతుంది, కూల్ చేయటం కూడా నిదానంగా జరుగుతుంది. వాటర్ చూడండి, చాలా ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉంది. లిస్ట్లో ఎక్కడో చివర్లో ఉంది వాటర్. అలాంటప్పుడు వాటర్కి స్పెసిఫిక్ హీట్ 1 కదా, నేను చెప్పేది సిజిఎస్ సిస్టంలో. అంటే 1 క్యాలరీ గ్రామ్ ఇన్వర్స్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్వర్స్ అని అర్థం. వాటర్ స్పెసిఫిక్ హీట్ ఎంత అంటే ఊరికే 1 అని చెప్పకూడదు. 1 క్యాలరీ గ్రామ్ ఇన్వర్స్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్వర్స్ అని చెప్పాలి. అదే ఎస్ఐ సిస్టంలో అయితే 4180 జౌల్ కేజీ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ అని చెప్పాలి వాటర్కి. సరే ఓకే, ఇప్పుడు ఈ లిస్టుని గమనించినప్పుడు వాటర్ చాలా చివరుంది కాబట్టి వాటర్ స్పెసిఫిక్ హీట్ ఎక్కువ అని మీకు అర్థమైపోయింది. కంపారబుల్గా వాటర్ని హీట్ చేయటము కష్టమే, కూల్ చేయటము కష్టమే. చాలా నిదానంగా హీట్ ఎక్కుతాయి, చాలా నిదానంగా కూల్ అవుతాయి అన్నమాట వాటర్. ఐస్కి 0.50 స్పెసిఫిక్ హీట్, లెడ్కు చాలా తక్కువ, మెర్క్యూరీకి కూడా చాలా తక్కువ ఉంది. అంటే మెర్క్యూరీని ఈజీగా హీట్ చేయొచ్చు, మళ్ళీ వెంబడే కూల్ అయిపోతుంది అన్నమాట మెర్క్యూరీ. ఓకేనా? కాబట్టి మీకు తెలిసింది ఏంటి అంటే స్పెసిఫిక్ హీట్ బాగా ఎక్కువ కనుక ఉన్నట్టయితే అలాంటి సబ్స్టాన్సెస్ని నెమ్మదిగా హీట్ ఎక్కుతాయి, నెమ్మదిగా కూల్ అవుతాయి అని తెలిసిపోయింది మనకి. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఇలా ఒక్కొక్క సబ్స్టాన్స్కి ఒక్కొక్క స్పెసిఫిక్ హీట్ ఎందుకు ఉంటుంది, వేరు వేరు సబ్స్టాన్సెస్కి వేరు వేరు స్పెసిఫిక్ హీట్స్ ఎందుకు ఉంటాయి అంటే అది ఇంటర్నల్ ఎనర్జీని బట్టి ఉంటుందన్నమాట. అంటే ప్రతి సబ్స్టాన్స్కి కూడా కొంత ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు మనకు ఎలా అయితే ఆస్తి ఉంటుందో అలానే ఒక సబ్స్టాన్స్కి ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుంది. మన ఆస్తి ఏ రూపంలో ఉంటుంది, క్యాష్ రూపంలో ఉండొచ్చు, గోల్డ్ రూపంలో ఉండొచ్చు, లేదా ఇళ్ల రూపంలో ఉండొచ్చు, స్థలాల రూపంలో ఉండొచ్చు. ఇవన్నీ కలిపితే మన మొత్తం ఆస్తి వస్తుంది అంతే కదా. అలానే ఒక సబ్స్టాన్స్ కూడా ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుందన్నమాట. అది ఏ ఏ రూపాల్లో ఉండొచ్చు అంటే లీనియర్ కైనెటిక్ ఎనర్జీ, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ, వైబ్రేషనల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఇన్ని రూపాల్లో ఉంటుంది ఇంటర్నల్ ఎనర్జీ. అవన్నీ కలిపితే ఆ సబ్స్టాన్స్ యొక్క మొత్తం ఇంటర్నల్ ఎనర్జీ వస్తుంది. ఓకేనా? మనము హీట్ చేసినప్పుడు ఆ సబ్స్టాన్స్ వేడెక్కుతుంది కదా, మనము ఇచ్చినటువంటి హీట్ ఎనర్జీ ఆ సబ్స్టాన్స్ లోపలికి వెళ్ళి దాని యొక్క ఏ ఎనర్జీనైనా పెంచవచ్చు. మనం ఇచ్చినటువంటి హీట్ ఎనర్జీ లోపలికి వెళ్ళి దాని యొక్క లీనియర్ కైనెటిక్ ఎనర్జీని పెంచవచ్చు, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీని పెంచవచ్చు, వైబ్రేషనల్ ఎనర్జీని పెంచవచ్చు, లేదా పొటెన్షియల్ ఎనర్జీని పెంచవచ్చు, దేన్నైనా పెంచవచ్చు అన్నమాట. మనం ఇచ్చినటువంటి హీట్ ఎనర్జీ లోపలికి వెళ్ళి దేంట్లో అయితే ఎక్కువ లీనియర్ కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుందో అలాంటి సబ్స్టాన్సెస్కి రైజింగ్ టెంపరేచర్ ఎక్కువ అని మనకు కనిపిస్తుంది అన్నమాట. అంటే మనం ఇచ్చిన హీట్ ఎనర్జీ లోపలికి వెళ్ళి దాని యొక్క లీనియర్ కైనెటిక్ ఎనర్జీని కనుక పెంచినట్టయితే అలాంటి సబ్స్టాన్సెస్కి రైజింగ్ టెంపరేచర్ క్విగ్గా కనిపిస్తుంది, మిగతా వాటికి అంత క్విగ్గా కనిపించదన్నమాట.
ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఈ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి, స్పెసిఫిక్ హీట్ అన్నా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అన్నా ఒకటే. దీనికి మన డైలీ లైఫ్లో ఏమైనా అప్లికేషన్స్ ఉన్నాయా అనేది చూద్దాం. ఫస్ట్ అప్లికేషన్, ది సన్ డెలివర్స్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ టు ది ఎర్త్ డైలీ. అంటే పైన ఉన్నటువంటి సన్ ఏం చేస్తున్నాడంటే రోజు కూడా లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ని ఎర్త్కి ఇస్తూ ఉన్నాడు. ఆ హీట్ అంతా ఇలా ఎర్త్ మీదకి వస్తుంది కదా, ఇక్కడంతా ఈ ఓషన్స్ ఉన్నాయి చూసావా, ఇవి ఏం చేస్తాయంటే ఓషన్స్లో వాటరే కదా ఉండేది, వాటర్కు చాలా హై స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. అందువల్ల సన్ నుంచి వచ్చినటువంటి ఎనర్జీలో మేజర్ పార్ట్ ఈ ఓషన్స్ తీసుకొని తనలో దాచుకుంటాయి హీట్ ఎనర్జీని. అంటే ఇవి ఎనర్జీ స్టోర్స్ లాగా బిహేవ్ చేస్తాయి అన్నమాట, తమలో దాచిపెట్టుకుంటాయి హీట్ ఎనర్జీని. మరి ఈక్వేటర్ దగ్గర చాలా ఎక్కువ వేడి ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కువ వేడికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సందర్భంలో ఈ ఓషన్స్ ఏం చేస్తాయంటే ఈక్వేటర్ దగ్గర ఆ హీట్ ఎనర్జీ మొత్తాన్ని తమలో దాచుకుంటాయి కదా, ఈ ఓషన్స్ వల్ల ఆ సీషోర్ వెంబడి చల్లగా ఉంటుంది. ఎందుకని అంటే ఎక్కువ హీట్ ఎనర్జీని ఇవి తీసేసుకుంటాయి కాబట్టి. తీసేసుకొని ఇంకా ఏం చేస్తాయంటే హీట్ ఎనర్జీని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి ఈ ఓషన్స్. ఎక్కడికి, పోల్స్ దగ్గరికి, ధ్రువ ప్రాంతాలు అంటారు. ఆ ప్రాంతాల్లో చలికి బాధపడుతుంటారు జనాలు. అలాంటి ప్లేస్కి హీట్ ఎనర్జీని ఇవి సప్లై చేస్తాయి కదా, ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. అప్పుడు ఆ ప్రదేశంలో ఉండే వాళ్ళకి వెచ్చగా అనిపిస్తుంది అన్నమాట. సో ఈ ఓషన్స్ ఎంత బాగా అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తున్నాయో చూడండి. ఈక్వేటర్ దగ్గరేమో ఇవి హీట్ ఎనర్జీని తీసుకొని తమలో దాచుకుంటున్నాయి, అందువల్ల ఈక్వేటర్ దగ్గర కొంత చల్లదనం అనేది కనిపిస్తుంది. తమలో దాచుకున్న హీట్ ఎనర్జీని ట్రాన్స్పోర్ట్ చేసి పోల్స్ దగ్గర అందిస్తున్నాయి కాబట్టి ఈక్వేటర్ దగ్గర మరీ ఎక్కువ వేడి లేకుండా, పోల్స్ దగ్గర మరీ ఎక్కువ చల్లదనం లేకుండా అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ను ఈ ఓషన్స్ అనేవి బ్యాలన్స్ చేస్తున్నాయి అన్నమాట. అంతే కదా, దీనికి మెయిన్ కాజ్ ఏంటంటే వాటర్కు ఉన్నటువంటి హై స్పెసిఫిక్ హీట్ వల్ల వాటరు ఎక్కువ హీట్ ఎనర్జీని తనలో దాచుకోగలుగుతున్నది అన్నమాట. అలానే ఇంకొక అప్లికేషన్, వాటర్ మిలాన్ బ్రాట్ అవుట్ ఫ్రమ్ ది రిఫ్రిజరేటర్. వాటర్ మిలాన్ బ్రౌట్ అవుట్ ఫ్రమ్ ది రిఫ్రిజరేటర్ రీటైన్ సీడ్స్ కూల్నెస్ ఫర్ ఎ లాంగ్ టైమ్ దాన్ ఎనీ అదర్ ఫ్రూట్ బికాజ్ ఇట్ కంటైన్స్ ఏ లార్జ్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్. మనం ఏం చేసామంటే ఈ వాటర్ మిలాన్ అని చూసారా, దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాం చాలాసేపటి నుంచి, చల్లబడిపోయినది. మనం ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీయంగానే చల్లగా ఉంది కదా వాటర్ మిలాన్, అవి తింటే జలుబు చేస్తుందని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 15 మినిట్స్ టేబుల్ మీద పెట్టమని చెప్పారు మీ ఇంట్లో. నువ్వేం చేసావంటే ఈ వాటర్ మిలాన్ని ఒక 15 మినిట్స్ టేబుల్ మీద పెట్టావు. ఆ 15 మినిట్స్ తర్వాత వచ్చి చూస్తే ఆ పై భాగం అంతా కూడా నార్మల్గా వచ్చేసి మరీ ఎక్కువ చల్లగా ఏం లేదు, మామూలు అయిపోయినది. అలాంటప్పుడు ఇంకా నువ్వు తిందామని చెప్పి దీన్ని కట్ చేసి తినబోతే లోపలున్న వాటర్ ఇంకా చల్లగానే ఉన్నాయి. ఎందుకని అంటే వాటర్ మిలాన్ నిండా వాటరే కదా ఉండేది, ఈ వాటరు వేడినైనా తనలో దాచుకోగలుగుతాయి, చల్లదనాన్నైనా కూడా దాచుకోగలుగుతాయి. అందువల్ల పైభాగం అంతా కూడా నార్మల్ టెంపరేచర్కు వచ్చేసినా కూడా ఈ వాటర్ మిలాన్ లోపల ఉండే పార్ట్ ఇంకా చల్లగా ఉండి మనకు చల్లదనాన్ని ఇస్తుంది అన్నమాట. సో వాటర్ మిలాన్ చాలా నిదానంగా కానీ చల్లబడదు అన్నమాట. ఎందుకని అంటే దాని నిండా వాటర్ ఉంటాయి, వాటర్కు హై స్పెసిఫిక్ హీట్ ఉంటుంది, వాటర్ చల్లబట్టడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, వాటర్ వేడెక్కటానికి కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్ చూడండి, ఏ సమోసా అపియర్స్ టు బి కూల్ అవుట్ సైడ్ బట్ ఇట్ ఈస్ హాట్ వెన్ వు ఈట్ ఇట్ బికాజ్ ది కర్రీ ఇన్సైడ్ ది సమోసా కంటైన్స్ ఇంగ్రీడియంట్స్ విత్ హై స్పెసిఫిక్ హీట్స్. మనం ఏం చేసామంటే అప్పుడే సమోసా తయారు చేశారు, చాలా వేడిగా ఉంది సమోసా, తింటే కాలుతుంది. అలాంటి సమోసాని ఏం చేసామంటే మనం ఒక 2 నిమిషాలు నిదానంగా
కొద్దిగా చల్లబడేదాకా అట్లా ఆరబెట్టామన్నమాట. పైన టచ్ చేసి చూస్తే చల్లగానే ఉంది. ఇంకా చల్లబడిపోయింది అనుకొని మనం దీన్ని తీసి తినడానికి ప్రయత్నం చేస్తే లోపల ఉన్న కర్రీ మనకు కాలుతుంది. చాలా సందర్భాల్లో అలా జరిగే ఉంటుంది. ఎందుకని అంటే లోపల దీని కర్రీ ఏ ఇంగ్రీడియంట్స్తో అయితే చేస్తారో దానికి స్పెసిఫిక్ హీట్ ఎక్కువ. పైభాగము చల్లబడిపోయినా కూడా లోపలున్న కర్రీ మాత్రము దానికి ఉన్న హై స్పెసిఫిక్ హీట్ వల్ల చల్లపడదు. ఇంకా అందువల్ల మనకు తినగానే కాలుతుందన్నమాట. సో అది ఇలా మనం దాన్ని విరిచి కాసేపు అలానే ఉంచితే కానీ చల్లబడుతుంది. కారణం ఏంటి అంటే దానిలో ఉన్న కర్రీకి హై స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. అది త్వరగా చల్లబడదు, త్వరగా వేడెక్కదు. సో ఇవన్నీ కూడా మనం స్పెసిఫిక్ హీట్కి ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నామన్నమాట. స్పెసిఫిక్ హీట్ని ఏ లెటర్తో డినోట్ చేస్తారంటే ఎస్. స్పెసిఫిక్ హీట్ అనేది నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీదనే డిపెండ్ అవుతుంది. స్పెసిఫిక్ హీట్ ఎక్కువ ఉన్న బాడీస్ని హీట్ చేయటము కష్టమే, కూల్ చేయటము కష్టమే. అదే కదా మనం నేర్చుకుంది. వాటర్ స్పెసిఫిక్ హీట్ ఎంత అంటే 1 గ్రామ్ 1 క్యాలరీ గ్రామ్ ఇన్వర్స్ సెంటిగ్రేడ్ ఇన్వర్స్. వాటర్కి హై స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. స్పెసిఫిక్ హీట్కి ఫార్ములా S=Q/m ∗ ∆T. ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. తర్వాత ఒక సబ్స్టాన్స్ గెయిన్ చేసుకుండే హీటు లేదా లాస్ చేసుకుండే హీటు 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. దాని మాస్ మీద, టెంపరేచర్ డిఫరెన్స్ మీద, నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద. Q=ms∆T అనే ఫార్ములా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. మిగిలిన లెసన్ మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.